అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు యూరప్ కథలు. ఇందాక మనం చూసాం కదండి వ్యూ, అది కొన్యార్ విలేజ్. సో ఆ విలేజ్ యాక్చువల్ గా బయట ఎలా ఉంటుందో ఈ రోజు మనం ఒక రౌండ్ వేసి విలేజ్ టూర్ చేసి చూద్దాం. సో జస్ట్ ఫాలో మీ. ఈ విలేజ్ లో నాకు బాగా నచ్చిన ఇల్లు అండి ఇది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం కాలనీ రోడ్ లోంచి ఆల్మోస్ట్ ఊరు చివరి దగ్గరికి వచ్చేసామండి. ఇదంతా ఈ ఊరికి సంబంధించిన పొలాలు ఇవన్నీ. సమ్మర్ లో అయితే ఇక్కడ క్రాప్స్ అవి కల్టివేట్ చేస్తారు, ఇప్పుడు వింటర్ వల్ల ఇక్కడ క్రాప్ అనేది ఏం లేదు. ఈ రైట్ సైడ్ లో ఇదంతా మనకి పొలం గట్టు అనమాట. ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసుకోవడానికి అది చాలా మంది ఈ స్పేస్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. చూస్తున్నాం కదండి ఇప్పుడు టైమ్ ఈవినింగ్ 5:30 అయింది, ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది. చూడొచ్చు వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వెదర్ కూడా 10 డిగ్రీస్ బిలో వచ్చేసింది, చాలా చలిగా కూడా ఉంది. ఇదంతా ఈ ఊరి పొలం గట్టు. ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ వాకింగ్ చేసుకునే వాళ్ళు ఈ ప్లేస్ని చాలా బాగా యూజ్ చేసుకుంటారు. ఈ విలేజ్లో ఇక్కడ మనం చూడొచ్చు ఈ చెట్టుకి 100 నుంచి 120 ఇయర్స్ ఉండొచ్చు అని మెన్షన్ చేశారండి. ఇక్కడ ఇదే రోలో ముందున్న పెద్ద చెట్లకు కూడా ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మనం యాక్చువల్గా మనకి విలేజ్ అంతా ఇటువైపు ఉంది, సో ఆ విలేజ్ ఒకసారి చూడడానికి మనం వెళ్దాం. వెనకాల ఇప్పుడు మనకి ఒక బస్సు వస్తుంది, మీరు చూడొచ్చు. బస్సెస్ చాలా పంక్చువల్గా రన్ అవుతాయి ఇక్కడ, దాని గురించి నేను ఇంకొక వీడియో చేశాను, అది మీరు చూడొచ్చు. ఈ విలేజ్లో కొన్ని పాత హౌసెస్ ఉన్నాయండి, 100 ఏళ్ళు పైబడినవే. ఇదిగోండి అలాంటి ఒక ఇల్లు, ఇది హౌస్ నెంబర్ 14. లో కన్స్ట్రక్ట్ చేశారండి ఇది, మీరు అక్కడ చూడొచ్చు. మనకి ఇప్పుడు ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా, ఆ హౌస్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ఇంకొక ఓల్డెస్ట్ హౌస్ ఆపోజిట్ లో ఉన్నామండి. 1902లో కన్స్ట్రక్ట్ చేశారు ఇల్లు, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ పక్కనే ఈ ఊరికి చర్చ్ ఉందండి, ఆ చర్చ్ చూడడానికి వెళ్దాం. ఈ హౌస్ చూస్తున్నారు కదండి, ఇది కూడా చాలా పాత హౌస్, 1905లో కన్స్ట్రక్ట్ చేశారండి దీన్ని. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా పాత హౌసెస్ అండి. ఈ హౌస్ వాల్స్ చూసారండి ఎంత రాక్ సాలిడ్ గా ఉన్నాయో. 1905లో కట్టారు అంటే 115 ఏళ్ళు అయినట్టు, బట్ ఇంకా కూడా చాలా సాలిడ్ గా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా. సో ఇక్కడ ఉన్నది మేరీ అండి. మేరీ అంటే మనకి మున్సిపల్ ఆఫీస్ ఎలాగైతే ప్రతి విలేజ్కి ఉంటుందో ఇక్కడ మేరీ అంటారు, ప్రతి ఫ్రెంచ్ విలేజ్కి కూడా మేరీ ఉంటుందండి. మనకి ఏ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ కావాలన్నా కూడా మన ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ మేరీ అన్నమాట. మేరీ చూసాం కదండి, ఇదే విలేజ్ చర్చ్. ఇది చూసారు కదండి,
ఫస్ట్ వరల్డ్ వార్ లో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా దీన్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగా పెంచుతారండి. నార్మల్ టైంలో అయితే రోజెస్ ఉంటాయి, ఇక్కడ ప్రస్తుతం అయితే వేరే ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ఊరు స్కూల్కి ఇప్పుడు మనం వెళ్తున్నామండి. ఇది ఈ ఊరు స్కూల్ అండి. మన స్టాండర్డ్స్లో చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే స్కూల్ ఇది, ఐ మీన్ ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు. క్రిస్మస్ సీజన్ వస్తుంది కదండి, అందుకే ఈ లైటింగ్. విలేజ్ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనం చూడొచ్చు డాక్టర్ నేమ్స్ అన్ని కూడా బయట డిస్ప్లే చేశారు. మనం చూసిన ఓల్డ్ హౌస్ లాంటివే కాకుండా ఇలాంటి అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయండి ఈ విలేజ్ లో. సో ఈ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పక్కనే ఒక ఓల్డేజ్ హోమ్ కూడా ఉంటుందండి. ఈ బిల్డింగ్ మొత్తం ఓల్డేజ్ హోమ్ ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా. సో చూస్తున్నాం కదండి ఫ్రెంచ్ విలేజ్ అంబియన్స్ ఎలా ఉందో. ఇప్పుడు టైం చూడండి, ఇక్కడ 6:21 అయిందండి, ఇండియా టైంలో 10:51 రాత్రి. సో ఇక్కడ వెదర్ చూస్తే మనకి ఇప్పుడే ఇక్కడ రాత్రి 11:00 అయినట్టుంది, ఎందుకంటే వింటర్ ఎంటర్ అయిపోయింది కదండి. ఈవినింగ్ 6:00కే మనకి లైట్ ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఈ విలేజ్ వచ్చేసి ప్యారిస్ నుంచి 45 మినిట్స్ ట్రావెల్ అండి. డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది, ఇక్కడ మనం ట్రైన్ ఎక్కితే 45 మినిట్స్లో ప్యారిస్ రీచ్ అవ్వచ్చు. ప్యారిస్ బిజీ లైఫ్ నుంచి కొంచెం పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి విలేజెస్లో ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.